just can't wait to see what's in store for me. 'Cause God has a plan for my life. Hello, పిల్లలు. గృహంలో బంధింపబడి ఉండుట రెండవ భాగము 26వ దినమునకు స్వాగతం. మనము మొదలు పెట్టుకొనక మునుపు మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవం గలిగిన తండ్రి, మా రక్షకుడవు, మా సహాయకుడు నాయన, ఈరోజు మాకు ఇచ్చినందుకే మాకు వందనాలు. అయినా మీరు నాతో మాతో మాట్లాడండి, మీరేమైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరిట అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈదినపు ధ్యానాంశము వేచి ఉండుట. మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు ప్రతిదీ మీకు అర్థమవుతుందా? మీకు సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. కొన్నిసార్లు మనం వాక్యం చదివేటప్పుడు ఒక పదం అర్థం కాకపోయినట్లయితే దాని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. మనం చదువుతున్న ఈ కథలో యేసు ప్రభు ఏమి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో శిష్యులకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. దీని గురించి బైబిల్లో ఏం రాయబడిందో చదువుకుందామా? నేను నా బైబిల్లో నుండి చదువుతాను, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. యోహాను సువార్త 11:6-8 వచనాలు. అతడు రోగి అయినాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనం యూదయకు తిరిగి వెళ్ళదుమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయనను అడిగిరి. పిల్లలు, దీని గురించి ఆలోచన చేయండి. లాజరు రోగి అయినాడని యేసు ప్రభుకు తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన 2 రోజులు అక్కడ ఆగినాడు. ఆయన ప్రణాళికను పిల్లలు మీరు తెలుసుకోవాలంటే ఆగాలి. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మనం వెళ్ళి ఏమి చేయాలో అని శిష్యులకు చెప్పినాడు. శిష్యులు యూదయకు వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే యూదయలో ఉన్న కొంతమంది ప్రజలు యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. అందుకే శిష్యులు యూదయకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే యేసు ప్రభు తను చంపుతారని తెలిసి కూడా ఆయన భయం లేక ఉన్నాడు. ఎందుకంటే అవును, ఆయనకు తెలుసు సరైన సమయానికే ఆయనకు మరణం సంభవిస్తుంది అని. దేవుని యొక్క సెలవు ప్రకారంగానే ఆయన యొక్క మరణము వస్తుందని యేసు ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన మనం క్షేమంగా యూదయకు వెళ్దాము అని అనుకున్నాడు. కాబట్టి పిల్లలు, దీనిని మీ పుస్తకంలో రాసుకోండి. యేసు ప్రభుకు సమస్తము తెలుసు, మనం వేచి ఆయన ప్రణాళికను మనము తెలుసుకోవాలి అని. ప్రార్థించుకుందామా? మీరు దేవుణ్ణి అడగండి, యేసు ప్రభువా, నా పక్షంగా మీ ప్రణాళికను వేచి చూడడానికి నాకు నేర్పించు ప్రభువా అని అడిగినట్లయితే యేసు ప్రభు నేర్పిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, చేతులు జోడించండి. ప్రియమైన యేసు ప్రభువా, జీవం గలన మా నాయన, మీ వాక్యంతో నాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. మీరు ప్రణాళిక కలిగిన దేవుడవు అయినా, మీ ప్రణాళిక కొరకు వేచి ఉండడానికి మాకు నేర్పించండి ప్రభువా. మీ చిత్తాన్ని మేము చేయడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని మీ బంధువులతోనూ మీ స్నేహితులతోనూ పంచుకోండి. వారు కూడా దేవుని ప్రణాళికను వేచి చూడడము నేర్చుకుంటారు. మరలా రేపు కలుసుకుందామా? బాయ్ పిల్లలు.